అదే అంతుపట్టడం లేదు సత్యనారాయణ గారు, నాడి కూడా అందడం లేదు. ఎంత దురదృష్టవంతుడు, పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాడు, తండ్రి వేరే పెళ్లి చేసుకున్నా పినతండ్రి చేరదీసి ప్రేమగా పెంచుతున్నాడు కదా అనుకుంటే ఇప్పుడు ఈ మాయదార రోగం వచ్చి పడింది. మళ్లీ మరొకసారి చూడండి వైద్యులు గారు. బతికి బట్ట కట్టడేమోననుకున్న బాలుడికి పునర్జన్మ లభించింది. ఆ పునర్జన్మ అతన్నో మహనీయుడిగా తీర్చిదిద్దింది, జన్మ సార్థక్యానికి నాంది పలికింది. ఈ మౌనముద్రాలంకారుడు మరెవరో కాదు, తెలుగువారిలో జాతీయోద్యమ స్ఫూర్తిని కలిగించిన అమరజీవి ముట్నూరి కృష్ణారావు. కృష్ణారావు గారు 1879లో అమలాపురంలో జన్మించారు. పుట్టిన నాలుగవ నాడే తల్లిని, ఆరవ ఏట తండ్రిని పోగొట్టుకున్నా నిరాశ నిస్పృహలకు ఆయన లోను కాలేదు. కానీ మాతృమూర్తి మదిలో మెదిలినప్పుడు మాత్రం ఆయన మనోవేదనతో మూగవారై మౌనంగా ఉండిపోయేవారు. అందుకే ఆయనకి ఈ లోకం మౌనముద్రాలంకారుడన్న బిరుదునిచ్చింది. విద్యార్థిగా ఉన్నప్పుడు బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి శిష్యరికం చేయడం వల్ల కృష్ణారావు గారికి సాంఘిక సంస్కరణల పట్ల అభిలాష ఆసక్తి ఏర్పడ్డాయి. అలాగే మధ్య వయసులో ఉన్నప్పుడు బిపిన్ చంద్రపాల్, అరవింద మహర్షి, మహాత్మాగాంధీ వంటి మహనీయుల పరిచయాలతో ఆయనకు దేశభక్తి, తాత్విక చింతన, రాజనీతిజ్ఞత అలవడ్డాయి. కృష్ణారావు గారి ఇంటి పేరు ముట్లూరు. కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం దగ్గర కృష్ణానదీ తీరాన ఆ పేరు గల గ్రామం ఉండేది. కృష్ణానదికి వరదలొచ్చినప్పుడల్లా ఆ గ్రామం ముంపుకి గురయ్యేది. కానీ ముట్లూరు అతి చిన్న గ్రామం కావడం వల్ల కొంతకాలానికి కాలగర్భంలో కలిసిపోయింది. ఊరి ప్రజలంతా వలస కట్టారు. కృష్ణారావు గారి కుటుంబం బందరొచ్చి స్థిరపడింది. అంతకుముందే ముట్లూరి వంశస్థులు తమ ఇంటి పేరు బాగుండలేదని భావించి దాన్ని ముట్నూరుగా మార్చుకున్నట్టు కృష్ణారావు గారే ఓ సందర్భంలో చెప్పారు. కృష్ణారావు గారి కుటుంబం బందరు చేరుకున్నాక ఆయన తండ్రి నాగభూషణం గారు ఇక్కడి గొడుగుపేటలో విశాలమైన గృహాన్ని నిర్మించుకున్నారు. ఈ గృహంలోనే ముట్నూరి కృష్ణారావు గారు తమ జీవితకాలం అంతా గడిపారు. నా అదృష్టం వల్ల బందరు గొడుగుపేటలో మా ఇంటికి చాలా దగ్గరలోనే వారి గృహం ఉండేది. మేము చిన్నపిల్లలుగా బడికి వెళ్తున్నప్పుడు పొద్దున్నే వారు వాకిట్లో నుంచి కాసేపు వచ్చేపోయే జనాన్ని చూస్తూ ఉండేవారు. ఆ విగ్రహం సరిగ్గా ఆ తలపాగా అవి చూస్తుంటే సరిగ్గా మేము బొమ్మల్లో చూసినటువంటి వివేకానంద స్వామి యొక్క ఆ మూర్తి మా అందరికీ కూడా కనపడుతూ ఉండి ఎంతో భయంగా
అట్లా దూరంగా జరిగి వారి నుంచి వెళ్తాం జరిగేది. బందర్ హిందూ హై స్కూల్లో మెట్రికులేషన్ పాస్ అయ్యాక నోబుల్ కాలేజీలో చేరి ఎఫ్ఏ చదివారు ఆయన. అప్పట్లో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఆంగ్లోపన్యాసకులుగా వచ్చేవారు. వీరి శిష్యరికం కృష్ణారావు గారిలో ఆధ్యాత్మిక చింతనకు అంకురార్పణ చేసింది, వ్యక్తిత్వాన్ని పెంపొందించింది. సాధారణంగా ఆదివారాల్లో వెంకటరత్నం నాయుడు గారు బందర్ బ్రహ్మ సమాజ మందిరంలో నిర్వహించే ప్రార్థనలకు ముట్నూరి వారు కూడా హాజరవుతూ ఉండేవారు. అయితే ఆయన ఏనాడూ హిందూ సంప్రదాయాన్ని వ్యతిరేకించలేదు, ఆ వ్యామోహంలో పడి చదువు పట్ల అశ్రద్ధ చూపించలేదు. బందర్లో ఎఫ్ఏ పూర్తి చేశాక ముట్నూరి కృష్ణారావు గారు మద్రాసు చేరుకుని అక్కడి క్రిస్టియన్ కళాశాలలో బిఏ చదివారు. కానీ విజయం సాధించలేకపోయారు. బిఏలో ఉత్తీర్ణులై ఉంటే ఆ తర్వాత ఆయన ఇంగ్లండ్ వెళ్లి బ్యారిస్టర్ అయ్యేవారు. ఒక గొప్ప పత్రికాధిపతిగా ఆంధ్రులకు జ్ఞానజ్యోతిని అందించాలని దైవ నిర్ణయం అయినప్పుడు ఆయన బారిస్టర్ ఎట్లా కాగలరు? 1903లో మద్రాసు నుంచి తిరిగి బందరు చేరుకున్న కృష్ణారావు గారు అక్కడి కృష్ణా క్లబ్ లో సభ్యులుగా చేరారు. అప్పట్లో ఆయన బెంగాల్ నుంచి బిపిల్ చంద్రపాల్ వెలువరించే న్యూ ఇండియా పత్రికను చదివేవారు. భవిష్యత్తులో ఆయన ఒక ఆరితేరిన రాజకీయవేత్తగా, జాతీయ సేవాభావపరుడుగా రూపొందడానికి న్యూ ఇండియా పత్రిక ఎంతో దోహదం చేసింది. అంతేకాదు, ఆ తదనంతరం కృష్ణాపత్రికను అతి సమర్థవంతంగా నిర్వహించడానికి కావలసిన సంకల్ప బలాన్ని కూడా అది అందించింది. కృష్ణారావు గారు మద్రాసులో ఉన్నప్పుడే కృష్ణాపత్రికను చూశారు. ఈ పత్రిక తొలి సంచిక 1902 ఫిబ్రవరి 1వ తేదీన దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు, దాసు నారాయణరావు గార్ల సంయుక్త సంపాదకత్వంలో వెలువడింది. బందర్ చేరిన కృష్ణారావు గారు కొన్ని నెలలకే కృష్ణాపత్రికలో సహాయ సంపాదకులుగా చేరారు. తన రచనలతో సామర్థ్యంతో అటు పాఠకుల్ని ఇటు యాజమాన్యాన్ని ఎంతగానో ఆకట్టుకున్న కారణంగా 1907లో ఆ పత్రికకి ప్రధాన సంపాదకులుగా మారిపోయారు. పత్రిక నిర్వహణ బాధ్యత పూర్తిగా వారికే అందించడం జరిగింది. అరవిందుడు ప్రవచించినటువంటి వేదాంత తత్వాన్ని, బిపిన్ చంద్రపాల్ రాజకీయ తత్వాన్ని కృష్ణారావు గారు పుణికిపుచ్చుకున్నారు. ఈలోగా 1902లో బందరులో కృష్ణా మండల వాసుల కోసమని ప్రచురించబడినటువంటి కృష్ణాపత్రిక పత్రికలు కృష్ణారావు గారు సహ సంపాదకులుగా చేరారు, సంపాదకులుగా మారారు. పత్రికను 45 సంవత్సరాల పాటు అవిఘ్నంగా ఆయన నడిపారు. దాని ద్వారానే కృష్ణాపత్రిక సంపాదకీయాలు చదివి విని సత్యాగ్రహాలు చేసిన వారు ఉన్నారు, ఖద్దరును ధరించిన వారున్నారు. ఒకసారి ఆయన సంపాదకీయాన్ని వినిపించుకుని ఒక రైతు బందరు వచ్చి, నమస్కారం అని కృష్ణారావు గారు. నమస్కారం. మొన్నటి కృష్ణాపత్రికలో ఖద్దరు గొప్పతనం గురించి మీరు రాసిన వ్యాసం చదివానండి, నా మనసుకు అతుక్కుపోయిందండి. వెంటనే వెళ్లి ఖద్దరు బట్టలు కొనుక్కుని వేసుకున్నానండి. చాలా సంతోషం నాయన. నేనే కాదండి, మా ఇంట్లో వాళ్ళంతా ఇక నుంచి జీవితాంతం ఖద్దరు బట్టలే వాడాలని నిర్ణయించుకున్నామండి. అది అక్షరం అనేటువంటిది వేల మెదడుని కదిలిస్తుంది అనడానికి కృష్ణారావు గారి యొక్క సంపాదకీయాలు ఆనాడు జాతిని ఉరువు తగిలించినవి. అప్పట్లో జరిగిన బంగరాష్ట్ర విభజన, వందే మాతరం ఉద్యమాల ప్రభావం ముట్నూరి వారి మీద ఎంతగానో పడిందని చెప్పాలి. ఆయనలో ఒక నూతన చైతన్యం, జాతీయ స్ఫూర్తి ఏర్పడ్డాయి. అంతవరకు మితవాద ధోరణిలో నడుస్తున్న కృష్ణాపత్రిక అప్పట్నుంచి కొంత తీవ్రవాద ధోరణిని సంతరించుకుంది. ఆయన రాసే సంపాదకీయాలు ఎంతో వాడిగాను వేడిగాను ఉండి పాఠకుల్ని అమితంగా ఆలోచింపచేసేవి. 1908లో ఆయన రాసిన తెల్లవారిని తుపాకులతో కాల్చుట అన్న సంపాదకీయం ఆంగ్ల పాలకుల గుండెల్లో తుపాకులు పేల్చింది. ఆనాటి కలెక్టర్ స్కాట్ ఆ సంపాదకీయం చదివి ఉగ్రుడయ్యాడు. ఫలితంగా కృష్ణారావు గారు సంపాదక పదవి నుంచే కాక పత్రిక నుంచే వైదొలగవలసి వచ్చింది. మళ్లీ 3 ఏళ్ల తర్వాత
1911లో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి అభ్యర్థనతో కృష్ణారావు గారు కృష్ణాపత్రిక సంపాదక బాధ్యత తీసుకున్నారు. అప్పట్నుంచి అప్రతిహతంగా ఆమరణాంతం ఆయనే కృష్ణాపత్రికను నిర్వహించారు. అంతేకాదు, చట్ట నిబంధనలకు లొంగని విధంగా చక్కటి వ్యంగ్య స్ఫూర్తితో బ్రిటిష్ పాలకుల్ని విమర్శిస్తూ భారతీయులలో, ముఖ్యంగా తెలుగు పాఠకుల్లో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించేలా వ్యాసాలు రాశారు. మనకు ఆ ఇతిహాసం కావాలి ఆవాసం మనకు, మహనీయుల జీవితాలు ఇతిహాసం మనకు. విశ్వ ప్రేమ మౌనం తన భాష, చిత్తంలో భారతీయ చింతన తన మాట, చూపులలో విశ్వ ప్రేమ మౌనం తన భాష, చిత్తంలో భారతీయ చింతన తన మాట, ఒకే జాతి ఒకే నీతి తను నమ్మిన సత్యం, మానవతను మనసారా కొలిచిను అనునిత్యం, పాత్రికేయ లోకానికి పూజనీయుడు మన ఆంధ్రరత్నము ముట్లూరి కృష్ణారావు. మహనీయుల జీవితాలు ఇతిహాసం మనకు, ఆ ఇతిహాసం కావాలి ఆవాసం మనకు, మహనీయుల జీవితాలు ఇతిహాసం మనకు. నమస్కారం కృష్ణారావు గారు. ఆహా, నిజంగా మీ కలం కత్తిలాంటిది. నిజం నిజం. మీ సంపాదకీయం దుందుభులు. ఓహోహో, మిమ్మల్ని దర్శించుకోవాలని వచ్చాం. ఏం పాండిత్యం! ఓహోహో, ఎంత వేదాంతం! నిజం నిజం. ఎంత ప్రతిభ! అవునవును. ఎంత దేశభక్తి! ఆహాహా, ఇంతేనా నాకున్న ప్రత్యేకత? మీరు చూడలేదు కాబోలు, బట్టతలకి క్రాపింగ్ ఎందుకయ్యా దువ్వుతారు అన్నట్టు కృష్ణారావు గారికి ఓ విచిత్రమైన అలవాటుండేది. పొద్దున్నే పత్రిక కార్యాలయానికి వచ్చేటప్పుడు ఆయన చేతికర్రను వెంట తెచ్చేవారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికెళ్లేటప్పుడు ఆఫీసులోనే ఉంచుకున్న గొడుగు తీసుకెళ్లేవారు. తిరిగి భోజనం చేసి వస్తూ ఆ గొడుగును తెచ్చేవారు. మళ్లీ చేతికర్రతో ఇంటికి చేరేవారు. అంటే రాత్రి సమయాల్లో వారి చేతికర్ర ఇంట్లోనూ, గొడుగు పత్రిక కార్యాలయంలోనూ విశ్రాంతి తీసుకునేవన్నమాట. పుట్టూరి కృష్ణారావు గారి యొక్క ఆయన ఆధ్యాత్మిక పద్ధతి, ఆయన లో వెలుగులు వెలుగు జిల్లులు అని మొట్టమొదటి వచ్చేది. ఆ వెలుగు జిల్లులు చదవాలనేటువంటి ఆత్రం, ఎందుకంటే చిన్నవాళ్ళకు కూడా ఒక విధమైనటువంటి మనం రోజు చూసేటువంటి దైనందిన వ్యవహారాల్లో మనం ఏ విధంగా ఆధ్యాత్మిక భావనను పెంచుకోవాలి అన్నటువంటిది ఆ వెలుగు జిల్లులో మనకి బాగా అవగాహన అయ్యేది. కృష్ణారావు గారు కృష్ణా పత్రికను నిర్వహిస్తున్న రోజుల్లో బిపిన్ చంద్రపాల్ గారిని రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించారు. బందరులోనే తొలి ప్రసంగం. ప్రేక్షకుల మాటలా ఉన్న కృష్ణారావు గారు మాత్రం బిపిన్ గారి ప్రసంగం విని మంత్రముగ్ధులయ్యారు. అప్పటికే ఆంధ్రదేశంలో ఊపిర్లు పోసుకుంటున్న జాతీయోద్యమం బిపిన్ చంద్రపాల్ గారి ఉపన్యాసాలతో ఉర్రూతలూగిపోయింది. రాజమండ్రిలో వారి ఉపన్యాసం విన్న చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు ఆవేశంతో ఓ పద్యం చెప్పారు. ఆ పద్యం ఏమిటంటే,
భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండా, తెల్లవారను గడుసరి పరులవారు పితుకుచున్నారు, మూతులు బిగియగట్టి. అప్పట్లో పట్టాభి సీతారామయ్య గారిని, ముట్టూరి కృష్ణారావు గారిని, కోపల్లె హనుమంతరామయ్య గారిని కలిపి బందరుత్రయంగా అభిమానంతో పిలిచేవారంతా. ముగ్గురూ ఎంతో మంచి మిత్రులు. ఏ ఒక్కరికీ మొహమాటం అనేది లేదు. ఆంధ్ర జాతీయ కళాశాలకు వీరు ముగ్గురు కలిసి శంకుస్థాపన చేయడం ఎంతో గాఢంగా పెనవేసుకున్న వీరి స్నేహానికి నిదర్శనం. ఈ జాతీయ కళాశాల ఆ తర్వాత నూతన జాతీయ విద్యా విధానానికి నాంది పలికింది. దీని ద్వారా వృత్తి విద్యలకు సైతం ప్రోత్సాహం దొరికింది. ఈ కళాశాలలోని ఒక భవనానికి ముట్నూరు కృష్ణారావు గారి పేరును పెట్టారు. అలాగే బందర్లోని టౌన్ హాల్ కి, కూరగాయల మార్కెట్ కి కూడా ఆయన పేరే పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు బందర్ ప్రజలు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొనటానికి జాతిపిత మహాత్మా గాంధీ విజయవాడ వచ్చినప్పుడు కృష్ణారావు గారి ఆహ్వానం మేరకు బందరు కూడా విచ్చేసి అక్కడి జాతీయ కళాశాలలో ప్రసంగించారు. ఆ సందర్భంలో గాంధీజీ సందర్భానుసారమైన ఓ ఆంగ్ల పదం దొరక్క ఇబ్బంది పడుతుంటే వెనక నుంచి కృష్ణారావు గారు ఆ పదాన్ని అందించి గాంధీగారి అభిమానాన్ని అందుకున్నారు. పట్టావి, హూ ఇస్ దట్ మ్యాన్ ప్రాంప్టెడ్ మీ? ముట్నూరి కృష్ణారావు, ఎడిటర్. ముట్నూరి కృష్ణారావు, ద ఎడిటర్. గుడ్, ఐ సా ది స్పిరిచువల్ స్పార్క్ ఇన్ హిస్ ఐస్. ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని గాంధీజీ ఆశపడ్డారు. ఆ మాట పట్టాభి గారితో కూడా చెప్పారు. కాని కృష్ణాపత్రికే తమ జీవిత ధ్యేయంగా నిర్ణయించుకున్న కృష్ణారావు గారు క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించలేదు. కరుకైన తమ సంపాదకీయాలతో సాంఘిక రాజకీయ రంగాల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు. అరవిందుడు ప్రవచించినటువంటి వేదాంత తత్వాన్ని, బిపిన్ చంద్రపాల్ రాజకీయ తత్వాన్ని కృష్ణారావు గారు పుణికిపుచ్చుకున్నారు. ఈలోగా 1902లో బందరులో కృష్ణా మండల వాసుల కోసమని ప్రచురించబడినటువంటి కృష్ణాపత్రిక పత్రికలు కృష్ణారావు గారు సహ సంపాదకులుగా చేరారు, సంపాదకులుగా మారారు. పత్రికను 45 సంవత్సరాల పాటు అవిఘ్నంగా ఆయన నడిపారు. దాని ద్వారానే కృష్ణాపత్రిక సంపాదకీయాలు చదివి విని సత్యాగ్రహాలు చేసిన వారు ఉన్నారు, ఖద్దరును ధరించిన వారున్నారు. అక్షరం అనేటువంటిది వేల మెదడుని కదిలిస్తుంది అనడానికి కృష్ణారావు గారి యొక్క సంపాదకీయాలు ఆనాడు జాతిని ఉరువు తగిలించినాయి, ఉవ్వెత్తుగా ముందుకు నడిపించినాయి. ఎంతముందో సత్యాగ్రహాలు చేశారు. ప్రజలని సత్యాగ్రహం చేయమని ఉద్బోధించడమే కాదు, తాను కూడా సత్యాగ్రహం చేశారు. తాను కూడా కారాగారానికి వెళ్లారు, అక్కడ కూడా పాఠాలు చెప్పారు. తక్కినటువంటి వారికి వేదాంతాన్ని బోధించారు. బాగుంది. ఏంటి సార్ ఏకంగా ఇంత పెద్దతాను తెప్పించారెందుకు? ఇదిగో ఈ పరుపుకి 4 గలీబులు కుట్టించి పడేద్దామని. పరుపు పాతదైపోతున్న కొద్దీ గలీబు షోకి ఎక్కువ కావాలి కదా. గలీబా అంటే? ఇదే ఈ చొక్కాయే గలీబు. మన శరీరం పరుపు. చొక్కా పిగిలిపోతే మళ్లీ కుట్టించుకోవచ్చు, కానీ పరుపు పిగిలిపోతే కుట్టడం కాదు. ఆత్మ కొత్త శరీరంలోకి వెళ్లినట్టు దూది మరో కొత్త పరుపులోకి వెళ్లాల్సిందేగా. ఏ రాజకీయవేత్త ఆంధ్రదేశానికి వచ్చినా, ఏ సాహిత్యవేత్త ఆంధ్రదేశానికి వచ్చినా, ఏ పండితుడు ఆంధ్రదేశానికి వచ్చినా కృష్ణాపత్రిక కార్యాలయానికి రావాలి. ఆ సాయంత్రం జరిగే సమావేశాలలో గోష్ఠులలో పాల్గొనాలి. తమ జన్మ ధన్యమని భావించాలి. కనుకనే కృష్ణాపత్రిక దర్బారుగా అదొక ప్రఖ్యాతి చెందింది. గోవాడ నిరీశ్వరరావు అని ఇప్పుడు ప్రసిద్ధి చెందిన సంపాదకుడుగా అందరికి తెలిసిన వ్యక్తి. అసలు పేరు ఆయన శామ్యుయల్ రావు. ఆయన నిండా దర్బార్ జరిగేది కాదు. ఆ దర్బార్కి కంపల్సరీ వచ్చేవాడు. ఎప్పుడు జనరల్ గా ఆలస్యంగా రావడం చేత వీడి కోసం నిరీక్షణ ఏమిటి మనకని చెప్పి ఆయన కొంచెం చిరాకు పడుతుండేవాడు. ఇక ఆ నిరీక్షణ అనే పేరుతో అతను నిరీక్షణ రావని పేరు సార్థం అయిపోయింది. అసలు పేరు మర్చిపోయినారు జనం.
ఒకసారి సన్మానాల సమస్య వచ్చింది. అక్కడ సన్మానాలు చేసే వాళ్ళు 60 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు చేస్తుంటారు గనక వాళ్ళ బాకీలు జాబితా తీసుకుని ఆ బాకీలు తీర్చి ఆ రసీదులు ఫ్రేమ్ చేసి సన్మాన పత్రంగా ఇస్తే బాగుంటుంది. వాడు ఎట్టా వాడి బాకీలు తీర్చలేడు 60 ఏళ్ల తర్వాత సంపాదన ఉండదు గనక అది సన్మానాన్ని సరైన పద్ధతి అని. వెంకటపతి కాసిన మంచి నీళ్ళు తీసుకురా. ఏంటండి ఇంత ఎండలో ఆయాసపడుతూ వచ్చారు? వడగాడ్పు కొడితే? అందుకే కదయ్యా ఆఫీసుకొచ్చింది. అలాంటిదేదైనా జరిగితే నన్ను మోసుకెళ్ళడానికి ఇక్కడైతే 4 మనుషులుంటారని. ఉట్లూరి కృష్ణారావు గారు ఈ పత్రికా రంగంలోకి వచ్చినప్పుడు వారు కొన్ని నిర్దిష్టమైనటువంటి ఒక ప్రమాణాలు ఆయన పాటించారు. అంటే పత్రికలో చిన్న చిన్న ఇతర వ్యాసాలు రిపోర్ట్లు వచ్చినప్పటికీ కూడా జరిగింది జరిగినట్టుగా తెలియజేయటం, ముఖ్యంగా ఆ రోజుల్లో ఏంటంటే స్వాతంత్ర సౌభాగ్యనే ప్రధాన ఆశయం మిగతా వాటి అన్నిటికంటే కూడా. అందుకని ఆ దిశలోనే మనం స్థానిక రంగంలో కానీ జిల్లా రంగంలో కానీ లేకపోతే రాష్ట్ర రంగంలో కానీ ఏ రంగంలో అయినా కానీ ఆ స్వాతంత్ర సంపాదనకి కావలసినటువంటి వాతావరణాన్ని సృష్టించడంలో ఏ రకంగా పత్రిక పాత్ర వహిస్తే మరి జనాన్ని సరైన దారిలో పెట్టగలిగారన్నటువంటిది ఆయన చక్కటి పునాది వేశారు. 1939 త్రిపుర కాంగ్రెస్ మహాసభలో ఆనాడు సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పోటీ చేస్తే ఆయనకు పోటీగా మహాత్మా గాంధీజీ డాక్టర్ భోగరాజు పటాభి సీతారామయ్యను నిలబెట్టారు. అందుమీద కృష్ణా పత్రికలో సంపాదకీయాలలో పటాభి సీతారామయ్యను విమర్శించారు. మహాత్మా గాంధీజీని సైతము విమర్శించక వదలలేదు కృష్ణారావు గారు. అప్పుడు గుట్టుపాటి బ్రహ్మయ్య గారు వచ్చి, అయ్యా తమ ఇద్దరు కూడా మరి ఆబాల్యమిత్రులు, మీరు మీరు పటాభి సీతారామయ్య గారికి వ్యతిరేకంగా రాశారు, మరి ఆయన ఏమన్నా మనసు నొచ్చుకుంటారేమో అని అంటే కృష్ణారావు గారు తన యొక్క తలపాగాన్ని తీసి కింద పక్కన పెట్టి, నేను పటాభి సీతారామయ్యకు ఆప్తమిత్రుడుగా అతనిపై ఈగను కూడా వారనీయను సుమా అని చెప్పారట. అప్పుడు ఆ తలపాగా తీసి తనకి పెట్టుకుని ఒక పత్రికా సంపాదకుడుగా ఈశ్వరుని సైతము నేను నిలవరిస్తాను, ఈ జాతి యొక్క క్షేమము నా క్షేమము, అది కృష్ణారావు గారి యొక్క వ్యక్తిత్వం ఈనాటికి అనుసరణీయమైనది. పట్టాభి సీతారామయ్య గారు ఒకసారి కృష్ణాపత్రిక ఆర్థిక పరిస్థితులను గమనించి ఒకరి ద్వారా కబురు చేశారట, నేను కొంత పెట్టుబడి పెడతాను, కృష్ణారావు గారికి మరింత కొంత ధనం వస్తుంది, అందుకు ఆయన అనుమతిస్తారో లేదో కనుక్కోండి అని అంటే కృష్ణారావు గారు నవ్వుతూ, నాకు ఒక 100 రూపాయలు వస్తున్నది ఇప్పుడు, నాకు చాలు నా కుటుంబానికి అని చెప్పి చెప్పారన్నమాట. అది ఆయన యొక్క త్యాగ నిర్తి. పత్రికా రచన అనేటువంటిది ఆయన ఒక వృత్తిగా ఒక ధనాన్ని సంపాదించడానికి మార్గంగా ఆయన స్వీకరించలేదు. ఈ జాతికి ఈ దేశానికి సేవ చేయటం కోసమని దేశభక్తికి పర్యాయంగా కృష్ణాపత్రిక ఆయన నడిపారు. కనుకనే కృష్ణాపత్రిక 100 సంవత్సరాల పండుగ భారత ప్రధానమంత్రి తాను స్వయంగా తన గృహంలో పిలిచి నిర్వహించారు. ఆయన పత్రికకి వాస్తవాలే రాసేవాడు. ఆ వాస్తవాలకు ఒకసారి ఫైన్ వేశారు 25 రూపాయలు కోర్టు వారు. వేసినందుకు 25 రూపాయలు కట్నం చెల్లించాల్సి వచ్చింది గవర్నమెంట్ ప్రభుత్వానికి అని చెప్పి ఒక చిన్న బిట్టు వేశారు. ఆయన తలక 2, తలక 3, 5 పంపిస్తే అది 600 రూపాయలు మనీ ఆర్డర్ చేయను. ఇది ఒక వ్యాపారంగానే ఉంది అని జోక్ చేశాడు ఆయన. ఆహా ఏమి ఆ రూపం కృష్ణారావు గారు, మీకు మీరేనండి సాటి. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు? అబ్బే ఏం లేదండి, మీ దగ్గర మా వాడికి ఏమన్నా ఖాళీ ఉందేమోనని. చాలా ఖాళీ ఉంది, ఇదంతా ఖాళీయే, మీ వాడిని వచ్చి ఇక్కడ కూర్చోమని చెప్పు. ఆయన మౌన ముద్ర అలంకార అన్నటువంటి ఒక విడుదల, ఆయన ఇక్కడ ఆ ఒక కృష్ణాపత్రిక విధిలో కూర్చున్నప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడటం, తర్వాత ఆయన ఎడిటోరియల్ రాసుకునేటప్పుడు కావాల్సినటువంటి ఆ ధారణ అవన్నీ కూడా చేసుకునేవారు.
మరి మిగతా సమయాల్లో ఊళ్ళో అనేక కార్యక్రమాలు అవి జరుగుతుండేవి. కొంచెం భర్తగా రమ్మని అడిగితే ఏమి, అధ్యక్షుడిగా రమ్మని అడిగిన దేనికి కూడా ఆయన అంగీకరించేవారు కాదు. 1903లో కృష్ణాపత్రికకి సహాయ సంపాదకుడిగా చేరి 1907లో సంపాదక పదవిని చేపట్టి 1945లో తమ తుది శ్వాస విడిచే వరకు ముట్న కృష్ణారావు గారు ఆ పత్రికను తెలుగు జాతి వెలుగు దొంతరగా తీర్చిదిద్దారు. తెలుగు నేల నాలుగు చెరగులా స్వాతంత్ర శంఖారావాన్ని ఆ పత్రిక ద్వారా మారుమ్రోగించారు. ఉన్నత విలువల్ని పాటించిన వ్యక్తిగా, రచయితగా, బోధకుడిగా, సాధకుడిగా, సంపాదకుడిగా, అకుంఠిత దేశభక్తుడిగా తెలుగు జాతి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని ఆక్రమించుకున్న మహనీయులు ముట్నూరి కృష్ణారావు గారు. కృష్ణానదిలా గంభీరమైన స్వరూపం వారిది. ఆ నది సముద్రంలో కలిసిపోయినా తాను ప్రవహించే ప్రాంతాలనన్నింటినీ సస్యశ్యామలం చేస్తున్నట్టు భౌతికంగా ఆయన మన నుంచి దూరమైనా వారి జ్ఞాపకాలు చామంతులు గులాబీల మాలల్లా మన గుండెల్లో గుబాళిస్తూనే ఉంటాయి. మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లెపూదండా మా కన్న తల్లి.